జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజన్ మహా స్వామి మన వళమామునిగలు అనుగ్రహించిన ఉపదేశరత్నమాలి దివ్య ప్రబంధంలో 62వ పౌసరం. ఉయ్య నినైవు ఉండాగిల్ ఉంగురుక్కൾ తంపదత్తే వయ్యం అన్புதன்னை இந்த மாநிலத்தீர் மெய் உரைக்கேன் பையரவில் மாயன் பரம்பதம் உங்களுக்காம் கையிலங்கு நெல்லிக்கனி. மனவளமாமுனிகள் 62వ పౌసరంలో కూడా ఆచార్య వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆచార్య తిరువడిగల యందు ప్రావణ్యం కలిగి ఉంటే వైకుంఠం సులభంగా లభిస్తుంది అని. ఉయ్యనినైవు ఉండాగిల్, నీకు ఉజ్జీవించే తలంపు ఉంటే కనుక ఆచార్య తిరువడిగళ్లను ఆశ్రయించండి అంటున్నారు ఈ పాసురంలో మనవాళ మామునిగల్. పరమాత్మ అనేక అవతారాలను అవతరించిన శస్త్రాలను ధరించి అవతరించాడు. కాని ఆచార్య అవతారంలో శాస్త్రాన్ని ధరించి పరమాత్మే ఆచార్యులుగా అవతరించారు. ఇరుతరుమా జ్ఞానం, అజ్ఞానాన్ని బాగా ఇచ్చే ఈ లీలా విభూతిలోనే మనల్ని అనుగ్రహించటానికిగా ఆచార్యులు అవతరించారు. ఒక చంటి బిడ్డకు ఒక జ్వరం వస్తే పాలు ఇచ్చే తల్లి ఆ ఔషధాన్ని స్వీకరించి పాల రూపంలో ఔషధాన్ని ఇచ్చి ఆ బిడ్డ యొక్క జ్వరాన్ని తగ్గించినట్లుగా అజ్ఞానాన్ని బాగా ఇచ్చే ఈ లీలా విభూతిలో మనం పుట్టగా ఈ లీలా విభూతిలోనే ఆచార్యులు అవతరించి మన అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని కలిగింపచేసి వైకుంఠాన్ని అనుగ్రహించేవారు ఆచార్యులు. స్వోజ్జీవనేచ్చ ఎదితే అని తత్వత్రయంలో అనుగ్రహించినట్లుగా మీకు ఉజ్జీవించే తలంపు ఉంటే కనుక ఆచార్య తిరువడిగళ్లను ఆశ్రయించండి అంటున్నారు మనవాళ మామునిగలు ఈ పాసురంలో. ఉం కురుక్కల్ తం పదత్తే వయ్యం అన్బు తన్నై, ఆచార్య తిరువడిగళ యందు భక్తి కలిగి ఉండండి, ఆచార్యుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండండి అంటున్నారు మనవాళ మామునిగలు. ఉం గురుక్కల్, గురు అంటే మన అజ్ఞానమనే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని కలిగింపచేసేవారు ఆచార్యులు. గురు అంటే ఆచార్య తిరువడిగల్ పావనత్వము కలిగి ఉన్నవి, భోగ్యత్వము కలిగి ఉన్నవి, అలాంటి తిరువడిగళ్లను ఆశ్రయించండి. తం పదత్తే అన్బుదన్నై వయ్యం, కురుగూర్ నంబి ముయల్ గిన్నేన్ ఉందన్ మొయ్కజర్ కన్బు, నమ్మాళ్వార్ల తిరువడిగల యందు భక్తి కలిగి ఉన్న మధుర కవియాళ్వార్లు ఎంత అద్భుతంగా ఉజ్జీవించారో మనకి తెలుసును. నమ్మాళ్వారు తిరువడిగళ్లే రక్షకము, నమ్మాళ్వారే తల్లి తండ్రి సర్వవిధ బంధువు నమ్మాళ్వారే అని ఆచార్యులనే సర్వవిధ బంధువుగా భావించిన వారు మధుర కవియాళ్వార్. నమ్మాళ్వార్ల తిరువడిగల యందే ప్రావణ్యం కలిగి ఉన్నవారు మన మధుర కవి ఆళ్వార్. నమ్మాళ్వార్ ఎందే భక్తి కలిగి ఉన్నవారు మన మధుర కవి ఆళ్వార్. చాలా సులభం, కర్మయోగం ఆచరించాలన్నా, జ్ఞానయోగం ఆచరించాలన్నా, భక్తి యోగం ఆచరించాలన్నా చాలా కష్టం. ఆచార్య తిరువడిగళ్లను ఆశ్రయించిన, ఆచార్య తిరువడిగల యందు అమితమైన ప్రావణ్యం కలిగి ఉన్న సులభం ఆచరించడం, ఆశ్రయించడం సులభంగా ఫలం లభిస్తుంది. ఇంద మానిలత్తీర్, ఆచార్యులు మనముండే ఈ లోకంలోనే అవతరించారు. ఇంద మానిలత్తీర్ మహాపృథివి, ఈ భూమి మీదే అవతరించారు మన ఆచార్యులు కూడా. ఎలాంటి భూమి? ఇరుంద ఊరిల్ ఇరుక్కుం మానిడర్ ఏత్తవంగల్ సైదార్కొలో, పెరి తిరుమజులు తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించారు. పరమాత్మ తిరువడిగళ్లను ఆశ్రయించిన ఆ పరమ విలక్షణమైన ఆచార్యులు కూడా ఈ భూలోకంలోనే అవతరించారు అని. ఏం తపస్సు చేశామో మనం కూడా ఈ భూమిలోనే అవతరించాము, పుట్టాము. గోవిందన్ గుణం పాడువారుళ్ళ నాడు, గోవిందన్ గుణం పాడువారుళ్ళ నాడు, ఆ గోవిందుడి యొక్క గుణాలను అనుభవించేవారు, కీర్తించేవారు వేయించేసున్న భూమి
ఈ భూమి, ఈ భూమి మీదే మనము పుట్టాము. పాదధూళి పడుదలాల్ ఇవ్వలగి పాక్యం సైతదే, ఆ విలక్షణమైన ప్రపన్నుల యొక్క పాదధూళి ఈ లోకానికే లభించింది. ఈ లోకంలోనే గొప్ప మహానుభావులు, ఆచార్య పురుషులు, ప్రపన్నులు తిరువడిగల్ స్పర్శ కలిగిన భూమి ఈ భూమి. అలాంటి ఈ భూమిలోనే మనము పుట్టాము. ఊరు నాడుం ఉలగము, ఊరుని, నగరాలని, లోకాన్ని దిద్దుపాటు చేయటానికి గానే మన ఆళ్వారాదులు ఈ భూలోకంలోనే అవతరించారు. మన పూర్వాచార్యులు ఈ భూలోకంలోనే అవతరించారు. ఆచార్యులు ఈ భూలోకంలోనే అవతరించారు. అలాంటి భూమి మీద మనము ఉన్నాం. కనుక ఆళ్వార్ల తిరువడిగల్, ఆచార్యుల తిరువడిగల యందు అభినివేశం కలిగి ఉండండి. మీకు ఉజ్జీవించే తలంపు ఉంటేనే ఆశ్రయించండి ఆచార్య తిరువడిగళ్ళని. ఆచార్యుల తిరువడిగల యందు ప్రావణ్యం కలిగి ఉండండి. ఎంగుం తిరిందు అరంగనెమ్మానుకే కాదల్సై తొండర్, పెరుమాళ్ తిరుమచులు అనుగ్రహించారు. రంగనాథుడి యందు ప్రావణ్యం కలిగిన ఆ ప్రపన్నులు వేంచేస్తున్న భూమి ఈ భూమి. అలాంటి భూమి మీదే మన ఆచార్యులు అవతరించారు. ఆచార్య తిరువడిగల యందు ప్రావణ్యం కలిగి ఉండండి అని అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు స్వామి మణవాల మామునిగల్. మెయ్యురైకేన్ సత్యపూర్వమిదం వచః, సత్యం చెప్తున్నా, సత్యం సత్యం పునఃసత్యం. పొయ్యిలాద మణవాల మాముని, అసత్యం ఏమాత్రము లేదు మణవాల మామునిగల్ శ్రీ సూక్తులలో. సత్యం చెప్తున్నాను. ఆచార్య తిరువడిగల యందు ప్రావణ్యం కలిగి ఉండండి. ఆచార్య తిరువడిగళ్ళే మనకు రక్షకము అని అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు మణవాల మామునిగల్. ఇంకా శ్రీవైకుంఠనాథుడు ఎలా వెంచేసి ఉన్నాడు? పైయరవిల్ మాయన్ పరమపదం ఉంగళుక్కాం. శ్రీవైకుంఠంలో ఆదిశేషుడి మీద కూర్చుని వెంచేసి ఉన్నాడు స్వామి శ్రీవైకుంఠనాథుడు. పైత పాంబణయ్యాన్, ఆదిశేషుడి మీద వైకుంఠనాథుడు వేంచేసున్న ఆస్థానం. ఆయిరన ఆయిరవాయ్ నాగత్తనయ్యాన్ నగర్, వేయి పడగలు కలిగిన ఆదిశేషుడి మీద వైకుంఠనాథుడు వేంచేసున్న ఆస్థానము మీకు సులభంగా లభిస్తుంది. మానిలతీర్ పయ్యరవిల్ మాయన్ పరంపదం ఉంగళుక్కాం, మన కోసమయ్యే వైకుంఠనాథుడు వెంచేసి ఉన్నాడు. శ్రీవైకుంఠాన్ని ఇవ్వడానికిగా ఆచార్య తిరువడి సంబంధం ఎవరెవరికైతే ఉన్నదో, ఆచార్య విషయంలో అభినివేశం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి వైకుంఠాన్ని ఇవ్వడానికిగా వైకుంఠనాథుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనైవదరవణైమేల్ పూంపావయాగం పునర్వధు, తిరువాయుమిజ్ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. ఆదిశేషుడి మీద వేంచేసి ఉంటాడు స్వామి. వక్షస్థలంలో తాయార్లు వేంచేసి ఉంటారు. తయాసహాసీన అనంత భోగిని అని స్తోత్ర రత్నంలో పరమాచార్యులైన ఆళవందార్లు అనుగ్రహించారు. తాయార్లతో ఆదిశేషుడి మీద వేంచేసున్న పరాత్పరుడు శ్రీ వైకుంఠనాథుడు. శేషభోగే శ్రీయాసహాసీనం వైకుంఠ గద్యలో ఎంబెరుమానార్లు అనుగ్రహించారు. తాయార్లతో ఆదిశేషుడి మీద వేంచేసి ఉంటాడు అని. అనంతన్ పనామణిగలిగల్ తన్నిలొలి మండలత్తిన్నిడయిల్ వడివారుం మామలరాల్ వలవరగుం మత్తై నిలమగల్ ఆయిమగల్ ఇడవరుగుమిరుక్క నడువాగ వీత్తిరిక్కుం నారణనై అని ఆర్తి ప్రబంధంలో స్వామి మణవాళ మామునిగలు అనుగ్రహించారు. తిరువాయుమిజ దివ్య ప్రబంధంలో నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. వైకుంఠనాథుడు, వేయి పడగలు కలిగిన ఆదిశేషుడి మీద రాజాది రాజుగా వేంచేసి ఉంటే వైకుంఠనాథుడు, వైకుంఠనాథుడికి కుడివైపు శ్రీదేవి, వైకుంఠనాథుడికి ఎడమవైపు భూమాదేవి నీలాదేవులతో, అనంత గరుడ విశ్వక్సేనాథులతో, నిత్యసూరులతో, ముక్త పురుషులతో వేంచేసి ఉన్నాడు. ఆ వైకుంఠం నీకు లభిస్తుంది.
25 సంవత్సరాలే ఉంటాయి వైకుంఠంలో. పంచ ఉపనిషత్మయ తిరుమేని కలిగి ఉంటాం వైకుంఠంలో. జననము ఉండదు, మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దుఃఖాలనేవే ఉండవు. ఆనందంగా శ్రీహపతికి, శ్రీవైకుంఠనాథుడికి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో అవిచ్ఛిన్నంగా కైంకర్యం చేస్తూ ఆనందంగా ఉండవచ్చును శ్రీవైకుంఠంలో. అలాంటి వైకుంఠం నీకు లభిస్తుంది. ఎలా, ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది ఆ శ్రీవైకుంఠం? ఆచార్య తిరువడిగల యందు ప్రావణ్యం కలిగి ఉంటే. కయ్యిల్ కనియన్న కన్ననై కాట్టిత్తరిలుం అని ఇరామానుష్ణుత్తందాదిలో తిరువరంగత్త అముదనార్లు అనుగ్రహించినట్లుగా కన్నన్ని ఆశ్రయిస్తే ఆ కన్నన్ తిరువడిగల యందు ప్రావణ్యం కలిగిన ఎంబెరుమానార్ల యందు ప్రావణ్యం కలిగి ఉంటే కయ్యిల్ కని, చేతిలో ఉసిరికాయ ఎంత సులభంగా ఉంటుందో అలా మనకు శ్రీవైకుంఠం లభిస్తుంది అని. వైగుంధమానగర్ మత్తదు కయ్యదువే తిరువాయుముజి దివ్య ప్రబంధంలో నమ్మాళ్వాళ్ళు అనుగ్రహించారు. ఆ వైకుంఠం సులభంగా మనకు లభిస్తుంది అని. తద్విష్ణో పరమం పదం, తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ అని ఆ నిత్యసూరులు అనుభవించే శ్రీవైకుంఠం మనకు లభిస్తుంది అని. పయ్యరవిల్ మాయన్ పరమపదం, కైంకర్యాన్ని స్వీకరించటానికిగా వైకుంఠనాథుడు వేంచేసి ఉన్నాడు. కైంకర్యం చేసే మనం ఇక్కడ ఉన్నాం. ఆచార్య తిరువడిగల యందు ప్రావణ్యం కలిగి ఉంటే, ఆచార్య అభిమానం కనుక మనకు లభిస్తే ఆ వైకుంఠానికి వెళ్ళి అవిచ్ఛిన్నంగా పెరుమాళ్ళకి కైంకర్యం చేయొచ్చును. కయ్యిలంగు నెల్లిక్కని, చేతిలో ఉసిరికాయి ఎంత సులభంగా లభిస్తుందో, ఎంత సులభంగా నోట్లోకి వెళ్తుందో ఆ ఉసిరికాయి, అలాగే మనకు వైకుంఠం లభిస్తుంది సులభంగా అని అద్భుతంగా మణవాళ మామునిగల్ 62వ పాసురంలో అనుగ్రహించారు. ఒయ్య నినైవు ఉండాగిల్ ఒంగురుక్కొల్ తంపదత్తే వయ్యం అన్బుతన్న ఇంద మానిలత్తీర్ మయ్యురైకేన్ పయ్యరవిల్ మాయం పరమపదం ఉంగళుక్కాం కయ్యిలంగు నెల్లిక్కని. మనవాళ మామునిగల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయన్ మహా.